తూర్పు గోదావరి జిల్లా పీగనవరం మండలం ఉచ్చలవారిపేట సమీపంలోని పంట కాలువపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఎవరైనా చనిపోతే మృతదేహాన్ని తీసుకెళ్లడానికి నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్న వంతెన నిర్మాణం మాత్రం పూర్తి కావడం లేదని వాపోయారు. ఇందులో భాగంగా గత 2 రోజుల క్రితం ఆ ప్రాంతానికి వెళ్లిన ప్రసిద్ధ ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబుకి చేదు అనుభవం ఎదురైంది. పంట కాలువపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు పట్టుబడితే సహనం కోల్పోయిన ఎమ్మెల్యే అవ్వదు అని చిరాకు పడ్డారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు అయితే వెళ్లిపోండి అంటూ అక్కడి నుంచి ఎమ్మెల్యేని పంపేశారు. దీనిపై మంగళవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ స్పందించారు. పలువురు నియోజకవర్గ నాయకులను వెంటబెట్టుకుని ఆ గ్రామానికి వెళ్లి గ్రామస్తులను వంతెన నిర్మాణం పరిస్థితిపై ఆరా తీశారు. గ్రామస్తులతో మమేకమై వారి సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజులు తెలుగుదేశం పార్టీవేనని, రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టిన వెంటనే వంతెన నిర్మాణం పూర్తి చేస్తామని ఆనంద్ సాగర్ వారికి హామీ ఇచ్చారు. వంతెన నిర్మాణం విషయంలో గ్రామంలో యువకులు ముందుకు వస్తే నా వంతు సాయంగా 2 లక్షల రూపాయలు ఇస్తానని గ్రామస్తులకు తెలియజేశారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే అహం వీడి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని సాగర్ హితవు పలికారు. దీనికి ముందు ఒకసారి వచ్చారు, అప్పుడు ఆ గ్రామస్తులు ఏం చెప్పారంటే నాయకులు ఆ వంతెన స్తంభాలు పనిచేయవు, ఏరే వంతెన ఇవ్వాలని చెప్పారు. మేము ఏమి అడుగుతున్నాం అంటే మాకు ప్రత్యేకించి ఇక్కడ చిన్న ఒక వంతెన అండి, అదే సార్, మాకు ప్రత్యేకించి మాకేదో లారీలు బస్సులు వెళ్ళేటట్టు కాకుండా శవ పెట్టుకు ఎత్తుకెళ్ళేటట్టు కాదు, ఒక 6 అడుగులు వెడల్పు వేస్తే మాకు చాలు. మాకు ప్రత్యేకించి మా గ్రామానికి ఒక వంతెన వేసి మాకు చూపించండి, ఇన్నిసార్లు మీరు శవదాలు చేశారు కదా మేము వేయిస్తాను, మాకు ఇక్కడ వేస్తారని వాళ్ళు చెప్పారు సార్. తెలుగుదేశం అయ్యాలని చెప్పారు, కాంగ్రెస్ అయ్యాలని చెప్పారు, ఇప్పుడు వైఎస్ఆర్ అయ్యాలని కూడా చెప్పారు, ఏది కూడా మాకు నెరవేర్చడం లేదు. మేము ఇంటింటికి మాకేదో పొలాలు ఇవ్వమనో లేకపోతే ఇంకోటి చేయమనో మాకు ఇంట్లో వాళ్ళు ఇవ్వమని అడగట్లేదు. మాకేంటే మా ఇబ్బందికరం విషయం ఏంటంటే మాకు శవాలు వాటికి అవసరం ఉంది, ప్రతిదీ మేము తీసుకెళ్ళాలంటే దాంట్లోంచి తీసుకెళ్ళాలి, అట్టి పొందలు నరకాలి. ఇప్పుడు కుర్రోళ్ళు ఎవరి కాటుకు వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు కదా సార్, ఇప్పుడు ముసలోళ్ళు ఏదలేరు కదా, ముసలోళ్ళు కాలు ఏదలేదు శవపేటి పెట్టుకుని, అందువల్ల మాకు ఇబ్బంది అయిపోయింది. ఒక్కసారి కొట్టుకెళ్ళిన ప్రయోజనాలు కూడా ఉన్నాయి శవపేటికలు, అది మేము అడిగాం మన చిట్టుబాబు గారిని, చిట్టుబాబు గారు ఏమో వేస్తాం చూస్తున్నారు, అది మీరు వల్ల మీ వల్ల ఏమైనా ఇది అడుగుతున్నాం. మొన్న ఇక్కడ మీ మన ఉచ్చిలపేట ఉచ్చలవారిపేట గ్రామానికి ఎమ్మెల్యే గారు చిట్టుబాబు గారు వచ్చినప్పుడు జరిగిన సంఘటన మేము టీవీల్లో పేపర్లో చూసాం. దాన్ని చూసి స్పందించి మన పేటలో ఏంటి ఇలా జరుగుతుందని ఇక్కడ రావడం జరిగింది. ఇవాళ మన తోలేటి సత్యబాబు గారు మండల పార్టీ అధ్యక్షులు, మన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఎస్సీసీఎల్ నియోజకవర్గం. ఇక్కడ విషయం ఏంటంటే మీ బ్రిడ్జ్ గురించి నేను చెప్పాల్సింది చెప్తాను లాస్ట్లో, కానీ ముఖ్యంగా ఈ లోకల్ ఎమ్మెల్యే గారు చిట్టుబాబు గారు నాకు తెలిసి చాలా సౌమ్యుడు, కానీ జగన్మోహన్ రెడ్డితో జంట కట్టి ఆ సహవాస దోషం వలన దురుసుగా ప్రవర్తించడం అలవాటు చేసుకున్నాడు. ప్రజలతో దురుసుగా వ్యవహరించడం ప్రజాప్రతినిధికి తగదు. ముఖ్యంగా వ్యక్తిగతంగా ఈ ఎమ్మెల్యే గారు గతంలో వాళ్ళ అబ్బాయి పుట్టినరోజుకి వివాదం అయింది, వాళ్ళ అమ్మాయి పెళ్లి వివాదం అయింది, ఒక నాయకుడు రాజీనామా చేసి పార్టీలోంచి బయటకు పోయాడు ఒక పెద్ద నాయకుడు. ఇప్పుడు ఈయనేమో ఇక్కడ పేట గ్రామస్తులతో ఒక దళిత ఎమ్మెల్యే ఒక దళిత పేటలో దళిత బిడ్డలతో మాట్లాడే తీరుని తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. ముఖ్యంగా ముందు మీకు అభివృద్ధి చేత కాదు, అభివృద్ధి చేయలేరు, ప్రజల కోరికలను తీర్చలేరు. ఎవరైతే మీకు ఓట్లేసి ఇవాళ ఎమ్మెల్యే పదవి కట్టిపెట్టారో వాళ్ళ యొక్క మనోభీష్టాన్ని చెప్తుంటే వినే ఓపిక కూడా లేకుండా అసహనం ప్రదర్శించడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎమ్మెల్యే తన వైఖరిని మార్చుకోవాలని గ్రామస్తులు కోరిన కోరిక పెద్ద కోరిక ఏం కాదు. అవసరమైతే చిట్టుబాబు స్థానంలో ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఉండుంటే లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉంటే ఇక్కడ సొంత డబ్బులతో కట్టించి ఇవ్వాలి, అది నాయక లక్షణం. తప్పకుండా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మీ కోరిక తప్పకుండా తీరుతుంది. మీరు సొంతంగా కట్టుకోదలుచుకుంటే నేను 2 లక్షల రూపాయలు విరాళం మీకు ఇస్తా, మీరు చేపట్టండి. నాకు తెలిసిన పెద్దల దగ్గర నుంచి కూడా మనం ఇంకా విరాళాలు సేకరిద్దాం. మీ కాలిబాట వంతునికి తెలుగుదేశం పార్టీ తరఫున నేను 2 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటిస్తున్నాను. మీరు ముందుకు రండి, యువతంతా పెద్దలందరినీ కలవండి, విరాళాలు పోగేయండి, కట్టండి, ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పండి, వైసీపీకి బుద్ధి చేయండి. రాబోయే రోజుల్లో మీరందరూ తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉండాలని, అప్పుడు అధికారంలోకి వచ్చాక అది కూడా కంప్లీట్ అవుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
చంద్రబాబు నాయుడే జగన్ వచ్చి 3000 ఇస్తానని ఇప్పుడు 250 పెంచాడు మళ్ళీ 250 పెంచాడు పింఛన్ తీసుకుంటావా చంద్రబాబు నాయుడే 3000 ఇస్తానన్నాడు 3000 ఆ ఎంతమంది ఏం చేస్తున్నారు పిల్లలు ఓకే ఏదనుకుంటు అందరికి నమస్కారం పీగన్నవరం నియోజకవర్గంలోని పీగన్నవరం మండలం ఉచ్చలవారిపేట గ్రామంలో ఇటీవల స్థానిక వైసీపీ శాసనసభ్యుడు శవపేటికలు మోసుకోవడానికి కాలిబాట బ్రిడ్జి కట్టేవమని అడిగినందుకు గ్రామస్తులపై చిందులేసినటువంటి సంఘటన తెలుగుదేశం పార్టీ నిరసిస్తూ ఈరోజు ఈ ఉచ్చలవారిపేట గ్రామాన్ని తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు పార్టీలో వివిధ నాయకులు ఎస్సీసీఎల్ నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది గ్రామస్తుల యొక్క చెప్పినటువంటి విషయాలన్నీ కూడా విన్నాం ఈ బ్రిడ్జి ఇప్పటిది కాదు కాంగ్రెస్ గవర్నమెంట్లో తెలుగుదేశం గవర్నమెంట్లో పెండింగ్ ఉంది ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా స్థానిక శాసనసభ్యుడు దీన్ని ప్రజలు మొర వినకుండా ప్రజలపై కోపగించుకోవడం అనేది తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది కాబట్టి గ్రామస్తుల యొక్క న్యాయబద్ధమైనటువంటి కాలిబాట నిర్మాణానికి విరాళాలు పోగు చేసుకున్న వాళ్ళు స్వయంగా బ్రిడ్జి కట్టుకోవడానికి సిద్ధపడ్డారు కాబట్టి తెలుగుదేశం పార్టీ తరపున రాష్ట్ర అధికార ప్రతినిధిగా నా వంతుగా 2 లక్షల రూపాయలు ఆ బ్రిడ్జి నిర్మాణానికి విరాళాన్ని నేను ప్రకటిస్తా ఉన్నా కాబట్టి యువత ముందుకొచ్చి ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను